चिन्नी मांग तो नहीं मत मत हम कर रहा हूं जी कर दे मत ऐसे को तो आप ये कर दीजिए कृष्ण कृष्ण अम्मा कृष्ण కీర్తిశేషులు మల్లాది రవికిరణ్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క దారాలు పట్టే అయినటువంటి కుమార్తె అరుణ్య గారి జన్మదిన సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఎగువ వీరారెడ్డిపల్లిలో ఎగువ వీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. మల్లాది రవికిరణ్ గారి గురించి చెప్పాలనంటే నారాయణ కాలేజీలో ఆంగ్ల విద్యను బోధించేవాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు సమాజం పట్ల ఒక అవగాహనతో సామాజిక బాధ్యత కూడిన విద్యార్థులను తయారు చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు. ఎంతోమంది మనం గురువులను చూస్తుంటాము, చదువులు చెప్పే వరకు ఆ తరగతి గదుల్లో సామాజిక బాధ్యత పట్ల మనం ఎలా నడుచుకోవాలని చెప్పేంత వరకు ఉన్న గురువులను చూసాం. కానీ సామాజిక బాధ్యత పట్ల సమాజానికి నా వంతు ఎంతో కొంత చేయాలి, చెప్పడం కాదు చేసి చూపించాలా అనే ఒక ఏకైక లక్ష్యంతో ఎక్కడ గూడూరులో సామాజిక సేవా కార్యక్రమాలు జరిగినా రక్తదాన శిబిరాలు అయితేనేమి, మొక్కలు నాటే కార్యక్రమం అయితేనేమి, అన్నదాన కార్యక్రమాలలో తెలవకపోయినటువంటి ఈ భారతదేశ పౌరుడిగా ఈ పట్టణవాసిగా తన బాధ్యతను గుర్తించి అక్కడికి వెళ్ళి తన యొక్క ప్రాతినిధ్యాన్ని అక్కడ తన కాంట్రిబ్యూషన్ని నిర్వర్తించి ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శకుడు అని అనడంలో అతిశయోక్తి లేదు. అలాగే తోటి అధ్యాపకులకు కూడా అతను మార్గదర్శకంగా నిలబడగలిగినాడు. కానీ దురదృష్టవశాత్తు రెండవ దశ కరోనాలో అతనిని వెన్నంటి వేధించి పీడించి ఆఖరికి వాళ్ళ కుటుంబానికి దూరం చేసి తీసుకుని వెళ్ళిపోయాడు ఆ భగవంతుడు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మకు శాంతి కలగాలని, పైనుంచి కూడా ఆయన యొక్క దీవెనలు వారి యొక్క కుటుంబానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని, అలాగే వాళ్ళ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని తెగువీర ఫౌండేషన్ తరఫున కోరుకుంటూ, అలాగే ఈరోజు మొక్కల గురించి చెప్పాల్సి వస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ పరిరక్షణ మీద ఒక విప్లవం ఏర్పడింది. ఇది ఈనాటి నుంచి కాదు, నాటి నుంచి కూడా ఈ పర్యావరణం మీద ఎంతో శ్రద్ధ చూపించి, కానీ మారుతున్న కాలం ప్రకారం మారుతున్న రోజుల్లో మన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి కోసం అనేది ఎక్కడికక్కడ చెట్లు నరకడము, ఎక్కడికక్కడ అడవులు నరకడము, కొండల్ని పిండి చేయడం జరిగిపోతూ ఉంది. ఎవరో వచ్చి మన దేశాన్ని మన ఊరిని మన గ్రామాన్ని బాగు చేయరు. మనం రెండవ దశ కరోనా చూశాము, ఆక్సిజన్ కొరత వల్ల. అలాగే ఈరోజు మొక్కల గురించి చెప్పాల్సి వస్తే భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా పర్యావరణ పరిరక్షణ మీద ఒక విప్లవం ఏర్పడింది. ఇది ఈనాటి నుంచి కాదు, నాటి నుంచి కూడా ఈ పర్యావరణం మీద ఎంతో శ్రద్ధ చూపించి, కానీ మారుతున్న కాలం ప్రకారం మారుతున్న రోజుల్లో మన అవసరాలకు తగ్గట్టు అభివృద్ధి కోసం అనేది ఎక్కడికక్కడ చెట్లు నరకడము, ఎక్కడికక్కడ అడవులు నరకడము, కొండల్ని పిండి చేయడం జరిగిపోతూ ఉంది. ఎవరో వచ్చి మన దేశాన్ని మన ఊరిని మన గ్రామాన్ని బాగు చేయరు. మనం రెండవ దశ కరోనా చూశాము, ఆక్సిజన్ కొరత వల్ల ఎంతమంది పిట్టల్లాగా రాలిపోయినారనేది మనం గమనించాలి. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కాలుష్యంతో నిండిపోయింది. ఈరోజు ఆక్సిజన్ లెవెల్స్ మనకు తగ్గిపోతున్నాయనంటే పర్యావరణాన్ని మనం కాపాడుకోవట్లేదు. ఎందుకనంటే అభివృద్ధి దిశగా వెళ్తూ అన్నిటినీ ఎక్కడికక్కడ సమూలంగా నిర్వీర్యం చేస్తున్నాము. దానికి తగ్గట్టు మాఫియా ఒకటి వచ్చేసేసి అడ్డదుడ్డంగా ఉన్న వాటిని అన్నిటి తీసుకుంటుంది. ఎవరూ రారు, ఎవరూ మనకు చేయరు. మనకు కావాల్సింది స్వచ్ఛమైన గాలి. ఆ గాలి కావాలంటే ఒకటే పిలుపునిస్తున్నాను, చిగువీర ఫౌండేషన్ తరఫున అధికారులు రారు, పాలకులు రారు. మన ఇంటి ముందు ఒక మొక్కను నాటుకుందాం,
ఆ మొక్క 10 మందికి నీడనిస్తుంది, తద్వారా ఒక కొన్ని వేల మందికి స్వచ్ఛమైన గాలినిస్తుంది, ఊపిరి పోస్తుంది. ఈరోజు మనం ఆక్సిజన్ అందట్లేదని అంటే మనకున్న వనరులన్నింటినీ నిర్వీర్యం చేసుకున్నాం కాబట్టి. ఎవరో అధికారులు వస్తారు, ఎవరో చేస్తారని ఆఖరికి సోమరిపోతుల్లాగా తయారవుతున్నాం. అది కాకుండా అందరూ చిత్తశుద్ధితో ఒక మొక్క గెట్టి గంట 100 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు కాదు, మంచి చెట్టు నేర్చుకొని ఆ చెట్టులో మన కుటుంబ సభ్యులను చూసుకునే విధంగా అందరికీ పిలుపునిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎగువీరారెడ్డిపల్లి చిగువేర పైలట్ టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ.